hi students welcome to my youtube channel in this video we learn introduction of irrational numbers and find the square root of 2 value introduction of irrational numbers and find the square root of 2 okay before class we learn rational numbers what is rational number a number can be expressed in the form of p by q p and q are integers and q not equal to 0 this type of numbers are called rational numbers all rational numbers are denoted by q q equal to p by q p and q are belongs to z and q not equal to 0 and every rational number is changed to express into decimal form the type of decimals one is the terminating decimals one is the non terminating recurring decimal for example 1 by 2 this one is the rational number so change to decimal form 0.5 this one is terminating decimal 10 by 3 so is equal to 3.333 continuous this type of numbers are called non terminating recurring decimals okay so every rational number is changed to terminating decimal otherwise non terminating recurring decimal so in this video we learn another concept Observe here to understand this consider these equations for example x square equal to 4 this is the quadratic equation here solution square both sides square root for example x square is equal to 4 both sides square root take square root 2 to cancel x is equal to plus or minus 2 x value is one of the positive integer one is the negative integer x is equal to plus or minus 2 this one is the rational number. Second one, 3x is equal to 4. 3x is equal to 4. So here x is multiplied with 3. Transpose to the right from left to right. 4 by 3. 4 by 3 is also rational number. X is equal to 4 by 3. Next one, x square is equal to 2. Third one is x square is equal to 2. So here both sides square root. Root of x square equal to root 2. Okay? So square root cancel. X is equal to root 2. ఎక్సీజ టు హౌ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్లాంగ్ లెట్ అస్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బై లాంగ్ డివిజన్ మెథడ్ లాంగ్ డివిజన్ మెథడ్ ను బేస్ చేసుకుని మనం ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ టూ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం సో మనం బిఫోర్ వీడియోలో కూడా స్క్వేర్ రూట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని నేర్చుకున్నాం కదా ఇప్పుడు అదే పద్ధతిలో కూడా డివిజన్ మెథడ్ ను బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం మరి ఇప్పుడు ఇక్కడ మనకైతే పుస్తకంలో ఇచ్చిండు దీన్ని మనం ఇక్కడ మళ్ళొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూద్దాం ఫస్ట్ వన్ ఈజ్ టూ టూ ఎవరి నెంబర్ ఇంటి ఎవరి రేషనల్ నెంబర్ ఈజ్ డెసిమల్ నెంబర్ సో టూ పాయింట్ జీరో 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 ఓకే నెక్స్ట్ వన్ ఇప్పుడు ద బార్ ఆన్ ద నెంబర్స్ ఇన్ ద ఇంటీజర్ పార్ట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ బార్ అండ్ డెసిమల్ పార్ట్ లెఫ్ట్ టు రైట్ బార్ ఆన్ ఎవరి టూ డిజిట్స్ ఎవరీ టూ డిజిట్స్ నెక్స్ట్ వన్ ఇన్ ద ఇంటీజర్ పార్ట్ ఓన్లీ టూ

డబల్ ట్వంటీ ఎయిట్ ఈ రెండు కూడా సేమ్ డబల్ ఉండాలి ఉందంటే కరెక్ట్ ఉన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ వన్ టూ ఎయిట్ ఇప్పుడు త్రీ థర్డ్ డిజిట్ లో థర్డ్ డిజిట్ డివైజర్లో థర్డ్ డిజిట్ రెండింటిని కూడా మనం సేమ్ నెంబర్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ తీసుకున్నాను అనుకోండి టూ హండ్రెడ్ ఎయిటీ టూ అవుతుంది టూ హండ్రెడ్ ఎయిటీ టూకి డబల్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ పాసిబుల్ కాదు కాబట్టి వన్ తీసుకుంటాం ఇక్కడ కూడా వన్ సో టూ హండ్రెడ్ ఎయిటీ వన్ టూ హండ్రెడ్ ఎయిటీ వన్ సబ్ట్రాక్ట్ నైన్ సో వన్ వన్ సేమ్ నెంబర్ యాడ్ టూ హండ్రెడ్ ఎయిటీ టూ టూ హండ్రెడ్ ఎయిటీ టూ ఇప్పుడు ఫోర్త్ డిజిట్ కోసం మనం ట్రై చేస్తున్నాం సో ఇప్పుడు ఇక్కడ రాస్తున్న చూడండి కింద ఫోర్త్ డిజిట్ సో ఇప్పుడు మళ్ళీ సేమ్ జీరో జీరో తీసుకుంటాం ఇప్పుడు నియర్ బై ట్వంటీ ఎయిట్ అంటే నియర్ బై థర్టీ త్రీ ఫోర్ జెట్ ట్వెల్వ్ సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఫోర్ టేబుల్ రావాలి సో ఫోర్ టేబుల్ అనేది పాజిబుల్ కాదు కాబట్టి మనకి సారీ ఫోర్ టేబుల్ రావచ్చు కాబట్టి ఫైవ్ అయితే రాదు కాబట్టి ఫోర్తో చెక్ చేస్తున్నాం ఫోర్ తీసుకుంటే ఇక్కడ కూడా ఫోర్ సో ఫోర్ ఫోర్ జే సిక్స్టీన్ ఫోర్ టూ జే ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ ఫోర్ టూ జే ఎయిట్ లెవెన్ సో లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ సిక్స్ సో పాజిబుల్ అవుతుంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే ఫోర్ జీరో సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ వచ్చింది నెక్స్ట్ టూ జీరోస్ రాసుకుంటాం ఇక్కడ సేమ్ నెంబర్ యాడ్ ఫోర్ యాడ్ చేస్తాం ఇప్పుడేమొచ్చింది టూ ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ వచ్చింది ఓకేనా సో టూ ఎయిట్ టూ ఎయిట్ వచ్చింది నెక్స్ట్ ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో డిజిట్ ఫిఫ్త్ డిజిట్ కోసం ట్రై చేస్తున్నాం ఫిఫ్త్ డిజిట్ కోసం మనం సర్చ్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ ఎలా చేయాలి టూ త్రీ జా సిక్స్ సో సిక్స్ అయితే పాజిబుల్ అవుతుందేమో కానీ మనకు ట్వంటీ ఎయిట్ ఉంది సో ట్వంటీ ఎయిట్కి త్రిబుల్ అంటే సెవెంటీ ఫోర్ అవుతుంది పాజిబుల్ కాదు టూ వచ్చేస్తుంది మరి ఇక్కడ కూడా ఫిఫ్త్ డిజిట్ టూ వచ్చేస్తుంది టూ టూ జా ఫోర్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ టూ టూ జా ఫోర్ ఫైవ్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ టూ టూ జా ఫోర్ ఫైవ్ సో ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ వచ్చింది సిక్స్ త్రీ ఎయిట్ త్రీ థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ నెక్స్ట్ టూ జీరోస్ రాసుకోవచ్చు ఇట్లా కంటిన్యూస్ ఎన్ని జీరోస్ అన్నా రాసుకోవచ్చు ఒక్కసారి పాయింట్ రాసినాం కాబట్టి సేమ్ నెంబర్ యాడ్ చేస్తున్నాం టూ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ టూ ఇప్పుడు సిక్స్త్ డిజిట్ కోసం ట్రై చేస్తున్నాం మరి సిక్స్త్ డిజిట్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా సిక్స్ డిజిట్ తీసుకోవాలి సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి థర్టీ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ జీరో జీరో ఉంది ఇక్కడ టూ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ ఉంది సో ఇక్కడ ఫైవ్ డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ సిక్స్ డిజిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక సిక్స్ డిజిట్ వచ్చినట్టు సరిపోతుంది కాబట్టి వన్ వచ్చేస్తుంది ఇక్కడ వన్ సో ఇప్పుడేమొచ్చింది మనకి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ వన్ వచ్చింది ఓకేనా సో ఇలా కంటిన్యూ చేసుకోకపోతే ఇక్కడ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి మరి ఈ స్టెప్ వచ్చేస్తుంది సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వచ్చేస్తుంది ఈ విధంగా కంటిన్యూస్ గా మనం చేసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడైతే మనకి వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ టూ వన్ వచ్చింది మరి ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇలా కంటిన్యూస్ ఎంత చేప ఎంత వరకు చేసుకుంటూ వెళ్ళండి మనకి ఎండ్ కాదు అలాగే రిపీట్ కూడా కాదు రిపీట్ అంటే డిజిట్స్ రిపీట్ అవుతాయి కానీ మనకి గ్రూప్ ఆఫ్ డిజిట్స్ అనేవి రిపీట్ కావట్లేదు కాబట్టి దిస్ వన్ ఇస్ నాన్ టర్మినేటింగ్ నాన్ రిక్యూరింగ్ డెష్మాల్ మరి ఇక్కడ చూడండి ఒకసారి వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ టూ వన్ త్రీ ఫైవ్ వచ్చింది ఇలాగే చేసుకుంటూ వెళ్ళినా కూడా ఇలాగే వస్తుంది కాబట్టి మరి ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి ఎగ్జామ్ లో అయితేనేమో డెష్మాల్ పార్ట్ లో త్రీ ఆర్ ఫోర్ డిజిట్స్ అడుగుతాడు కాబట్టి మనకి ఇప్పుడు ఫైవ్ డిజిట్స్ వచ్చినాయి కాబట్టి నేను ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నా ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం సో ఇఫ్ యూ గో ఆన్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ రూట్ టు అబ్జర్వ్ దట్ రూట్ టూ వాల్యూ ఇలా కంటిన్యూ చేసి ఇలా వచ్చింది దిస్ వన్ ఇస్ నై టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ సో వి అబ్జర్వ్ దట్ దిస్ వన్ ఇస్ ఐదర్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ కాల్డ్ పీ బై క్యూ ఫార్మ్ దీస్ ఆర్ నాన్ రేషనల్ నెంబర్స్ మరి రేషనల్ నెంబర్స్ అవుతాయి అలా కాకుండా రూట్ టూ చూసినట్టయితే నాన్ టర్మినేటింగ్ నాన్ రిక్యూరింగ్ డెసిమల్ వచ్చింది మరి నెంబర్ లైన్ పైన కెన్ యూ రిప్రజెంట్ దిస్ యూజింగ్ బార్ నో వి కెనాట్ దిస్ టైప్ ఆఫ్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్ మరి నాన్ టర్మినేటింగ్ నాన్ రిక్యూరింగ్ డెషమల్స్ ఆర్ ఇరేషనల్ నెంబర్స్ దిస్ నెంబర్స్ కెనాట్ బి రిప్రజెంటెడ్ పీబై క్యూ ఫార్మ్ బై క్యూ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయలేం హియర్ ఆర్ పీకామా క్యూ ఆర్ ఇజర్స్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అలాగే రూట్ త్రీ రూట్ ఫైవ్ వ్యాల్యూ కూడా నెక్స్ట్ వీడియో లో ఫైండ్ అవుట్ చేద్దాం అవి కూడా మనకి ఏమొస్తాయంటే నాన్ టర్మినేటింగ్ నాన్ రిక్యూరింగ్ డెషమల్స్ రావడం జరుగుతుంది మరి నాన్ టర్మినేటింగ్ నాన్ రిక్యూరింగ్ డెషమల్స్ ఆర్ డినైటెడ్ బై యస్ ఆర్ క్యూ డాస్ క్యూ డాస్ అని చూపించడం జరుగుతుంది ఇక్కడ ఎస్ అంటే సర్డ్స్ మరి రూట్ టూ అనేది యాక్చువల్గా గా సర్డ్ అంటాం ఇరేషనల్ నెంబర్ కూడా అంటాం మరి సర్డ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం ఓకే నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీరింగ్ సార్ డివైడెడ్ బై క్యూబ్ డాష్ సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మరి ఇరేషనల్ నెంబర్స్ ఇవి కూడా ఇరేషనల్ నెంబర్స్ రూట్ టూ రూట్ త్రీ పై ఐ ఆల్సో ఇరేషనల్ నెంబర్ పై గురించి కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాం ఏందనేది పై అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ బై ఇట్స్ డయామీటర్ పై ఇస్ కోల్డ్ సిబై డి యాక్చువల్ మనం ట్వంటీ టూ బై సెవెన్ అని రాస్తాం దట్ ఈస్ అప్రాక్సిమేట్ వాల్యూ యాక్చువల్ డెఫినేషన్ ఇస్ గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం సో ఫిఫ్త్ సెంచరీ బీసీ పైథాగరియస్ ఇన్ గ్రీక్స్ మ్యాథమెటిషియన్ ఫేమస్ మ్యాథమెటిషియన్ ఫిలాసఫర్ డిస్కౌడ్ ద నెంబర్స్ విచ్ వర్ నాట్ రేషనల్స్ మరి ఇతను మొత్తం ఏం చేసిన అంటే రేషనల్ నెంబర్స్ కానటువంటి నెంబర్స్ కూడా ఉంటాయని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది దీస్ నెంబర్స్ ఆర్ కాల్ ఇరేషనల్ నెంబర్స్ అని చెప్పడం జరిగింది ఇరేషనల్ నెంబర్స్ అలాగే పైతాగరేస్ ప్రూవ్ దట్ రూట్ టూ ఈజ్ ఇరేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడం జరిగింది రూట్ టూ ఈజ్ ఇరేషనల్ నెంబర్ అని కూడా ప్రూవ్ చేయడం జరిగింది పైతాగరేస్ ఇతని తర్వాత లేటర్ తెరడియా తెడోరాస్ ఆఫ్ సైరిన్ షోడ్ దట్ రూట్ త్రీ రూట్ ఫైవ్ రూట్ సిక్స్ రూట్ టెవెన్ రూట్ లెవెన్ రూట్ ట్వెల్వ్ థర్టీన్ రూట్ ఫోర్టీన్ రూట్ ఫిఫ్టీన్ అండ్ రూట్ సెవెంటీన్ ఈజ్ ఆల్సో ఇరేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయడం జరిగింది దిస్ రెఫరెన్స్ ఇరేషనల్ నెంబర్స్ ఇన్ క్యాల్కులేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఇన్ సుల్బా సూత్ర మనకి సులభ సూత్రంలో కూడా బిఫోర్ క్రీస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ లోపల కూడా దీని గురించి సులభ లోపల కూడా ఇరేషనల్ నెంబర్ చెక్క క్యాల్కులేషన్ గురించి కూడా జరిగింది అలాగే ఇక్కడ ఒకసారి బ్లూ కలర్ బాక్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఏ అేచురల్ నెంబర్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏ అచురల్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కానట్లయితే రూట్ ఎన్ అనేది ఏమవుతుందంటే ఇరేషనల్ నెంబర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎన్ అనేది స్క్వేర్ నెంబర్ కాకుండా నేచురల్ నెంబర్ అయినట్లయితే రూట్ ఎన్ ఈజ్ ఆల్వేస్ ఇరేషనల్ నెంబర్ అంటే రూట్ ట్వంటీ వన్ దిస్ ఇస్ నాట్ ఏ స్క్వేర్ నెంబర్ కాబట్టి రూట్ ట్వంటీ వన్ ఇజ్ ఇరేషనల్ నెంబర్ రూట్ థర్టీ నైన్ ఇరేషనల్ నెంబర్ రూట్ వన్ హండ్రెడ్ వన్ ఇరేషనల్ నెంబర్ అంటే స్క్వేర్ నెంబర్ కానటువంటి ఎనీ నేచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ అనేది ఆల్వేస్ ఇరేషనల్ నెంబర్ అని నేర్చుకుంటున్నాం ఓకే సో అబ్జర్వ్ ఇయర్ దిస్ ఈజ్ మై ఆండ్రాయిడ్ యాప్ సాత్వీర్ అకాడమీ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ యువర్ మొబైల్ మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే స్థాడుకా రోల్ లోపల ఫస్ట్ వన్ ఈజ్ క్లాస్ నైన్త్ ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్ ఇది ఒక ఫోల్డర్ ఉంటుంది ఈ ఫోల్డర్ ప్లైక్ చేసినట్టు మీకు అందులోపల ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ సంబంధించినటువంటి వీడియోస్ అందుబాటులో ఉంచడం జరుగుతుంది మరి మీరు ప్రతిసారి కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా అలాగే స్టడీ మెటీరియల్ కావచ్చు వర్క్ షీట్స్ కావచ్చు ఫార్ములా పేపర్స్ కావచ్చు డెఫినేషన్స్ కావచ్చు అన్ని అందుబాటులో ఉంచడం జరుగుతుంది సో మీరు ఈ యొక్క యాప్ అందుబాటులో ఉన్నట్టయితే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అందరికీ యూజ్ అవుతుంది అలాగే ఐఐటి ఫౌండేషన్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది